प्रधानमंत्री का चपना अध्यक्ष एक साल में 2 करोड़ युवाओं को रोजगार देंगे मैं अध्यक्ष 14 कोट उद्योग आयन अड़न अध्यक्ष पाप मध्य जर्नलिस्ट मित्र अमायक मोदी गार पड़को अड़ं मेरी 2 कोट उद्योग कदा मोडी गार संगति एम आयन अड़ अड़ते अध्यक्ष आयन आ इंटरव्यूता मोडी गार जर्नलिस्ट को अध्यक्ष अभी आपके टीवी स्टूडियो के सामने कोई एक बच्चा कोई एक युवा वहां पकौड़ी बना रहा है आप उसको रोजगार मानते हैं कि नहीं अटे पकौड़ी लेकुना अड़ावी स्टूडियो मुंगट पिगाड़ दाने उद्योग अटवा कावा अंजी मोडी गार अतर अध्यक्ष अंत आये चप्पन 2 कोट उद्योग अध्यक्ष अंके ने अध्यक्ष वेद द्वारा मित्रेमो बीजेपी मित्र अध्यक्ष वार विंटर अध्यक्ष ग्यारंटी वाले चपाल अध्यक्ष एट्लू केन्द्र प्रभुत्म विधानमंटे बात करोड़ों में बात करोड़ों में माटलेमो कोटलुटा अध्यक्ष काम पकोड़ों में पनलेमो पकोड़ी एट्लें अध्यक्ष उदाहरण नरकतार अध्यक्ष चपमंटे ओ ब्रह्मांड मन का नरम लेने नाक कदा इष्ट वेतार अध्यक्ष मेमिदीं अध्यक्ष मन राष्ट्र रे मुख्यमैन पारिश्रामिक समूहालकु केंद्र प्रभुत्वं नेशनल इन्वेस्टमेंट मैन्युफैक्चरिंग जोन अनि पेर्लिच्चिंदि अध्यक्ष पेरु पेट्टिंदि गुर्तिंचिंदि वाटि नेशनल इन्वेस्टमेंट मैन्युफैक्चरिंग जोन निम्स अंटार अध्यक्ष निम्स एनआईएमजेड वाटिकि रेंडिटिकि गुर्तिंचिंदि ओकटेमो जहीराबाद लो ओक पारिश्रामिक समूहं उंदि अध्यक्ष जहीराबाद निम्स अंटं दानि गुर्तिंचिनारु रेंडोदि मनं हैदराबाद फार्मा सिटी एदैते पेट्टुकुंटुन्नामो अक्कड इक्कड मन महेश्वरं नियोजकवर्गंलो अक्कड कूडा निम्स गा वाळ्ळु गुर्तिंचिनारु మేమేమనుకున్నాం అధ్యక్ష అంటే బా బ్రహ్మాండమైన మద్దతు వస్తది వేల కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి కేంద్రం నుంచి ఈ నిమ్స్ పేరు బ్రహ్మాండంగా ఉంది కదా అధ్యక్ష చెప్పడానికి ఎన్ఐఎంజెడ్ కాబట్టి జబర్దస్త్ నిధులు వస్తాయి వేల కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి కోట్ల ఉపాధి సృష్టించవచ్చు ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పి మేము ఆశించినాం అధ్యక్ష అధ్యక్ష దురదృష్టం ఏందంటే 2016 జనవరిలో ఈ జహీరాబాద్ నిమ్స్ కు కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్ల కిందట అధ్యక్ష గుర్తింపు ఇచ్చింది నిమ్స్ గా అధ్యక్ష అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో గణత వహించిన మోడీ గారి ప్రభుత్వం జహీరాబాద్ నిమ్స్ కి ఇచ్చిన పైసలు ఎన్నో తెలుసా అధ్యక్ష కేవలం 3 కోట్ల రూపాయలు అధ్యక్ష 3 కోట్లు ఇంతకంటే సిగ్గుచేటైన పని ఉంటదా లేదా నాకైతే తెలియదు అధ్యక్ష ఎందుకంటే మొత్తం 6 ఏళ్లలో 2016 లో నిమ్స్ అని గుర్తింపించి ఈ రోజు వరకు 6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత అయ్యా అంటే 3 కోట్లు అధ్యక్ష అధ్యక్ష ఫార్మా సిటీ అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీ నిమ్స్ దీని గుర్తించినారు అధ్యక్ష నిమ్స్ అని పేరు పెట్టిండు ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ సిగ్నిఫికెన్స్ అన్నారు జాతీయ స్థాయిలో బాగా ప్రాముఖ్యత కలిగిన రంగం ఫార్మా రంగం బల్క్ డ్రగ్స్ రంగం కాబట్టి మిమ్మల్ని గుర్తిస్తున్నాం అన్నారు మేము అనుకున్నాం అధ్యక్ష అడిగినాం ఉత్తరాలు రాసినాం మల్టిపుల్ రిక్వెస్ట్లు అధ్యక్ష 1-2 కాదు వేల కోట్ల రూపాయలు మీరు రోడ్లకి కరెంట్కి నీళ్ళకి ఇవ్వండి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం మేము కూడా అని చెప్పి ఉత్తరాలు రాస్తే అధ్యక్ష 2017లో జీవో ఇచ్చింది అధ్యక్ష నిమ్స్ అని చెప్పి ఏది ఫార్మా సిటీకి అధ్యక్ష ఇప్పటి వరకు ఇచ్చింది మొత్తం ఈ 5 ఏళ్లలో ఇచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ గా 5 కోట్ల రూపాయలు అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీకి ఇంతకంటే సిగ్గుచేట ఏమను ఉంటదా అని నేను అడుగుతా ఉన్నా అంటే దీన్నే అన్న అధ్యక్ష నేను ఊరికే అంటలేను దుగ్ధతోనో బాధతోనో ఇంకోటి దాంతో అంటలేను అధ్యక్ష ఆవేదనతో బాత్ కరోడోమే కామ్ పకోడోమే అని ఇందుకే అంటున్నా అధ్యక్ష వాళ్ళ వ్యవహారం ఇట్లా ఉంది అధ్యక్ష ఇంకా చెప్పాలంటే బోలర్ ఉన్నాయి అధ్యక్ష ఆ విషయం కూడా నేను చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్లో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు శాసనసభలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను చూసిన నిన్న స్టేట్మెంట్ మా మిత్రుడు ఇప్పటిదాకా మాట్లాడిన వక్త మన హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు సైదిరెడ్డి గారు నరసంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు నేను చూసినాను అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం మా నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు మేమే పెడతాం మా పిల్లలకి భోజనం కూడా మేమే పెడతాం మేమే చూసుకుంటామని చెప్పి ఆ ఇద్దరు మిత్రులు వారు ముందుకొచ్చినారు అధ్యక్ష నేను మా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను మా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా మా బట్టన్నని మా శ్రీధరన్నని కూడా కోరుతా ఉన్నా మీకు ప్రభుత్వ ప్రకటన మీద విశ్వాసం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న యువత మీద మీకు ప్రేమ ఉంటే తప్పకుండా మీరు కూడా ముందుకు రండి గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను ప్రతి నియోజకవర్గంలో మనమే కోచింగ్ క్యాంపులు పెడదాం మీకు కావాల్సిన మొత్తం సామాగ్రి మొత్తం మీకు కావాల్సిన విషయ పరిజ్ఞానం ఉన్న ఇన్స్ట్రక్టర్లతో సహా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ట్రైనింగ్ కోసం బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ సెక్టర్ ఒకవైపు
ప్రైవేట్ సెక్టర్ మరొకవైపు ఇప్పుడే నేను చెప్పినట్టు టీఎస్ ఐపాస్ లాంటి విధానాల ద్వారా వివిధ రంగాలలో పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాం. దాంతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు పోయే వాళ్ళ కోసం ఆ కార్యక్రమం, స్వయం ఉపాధి వైపు పోయే వాళ్ళ కోసం నేను కేవలం జాబ్ సీకర్గా ఉండను, జాబ్ క్రియేటర్ అవుతాను, పది మందికి నేను కూడా ఉద్యోగాలు ఇస్తా అనేటోళ్లకు అవకాశాలు సృష్టిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, అధ్యక్ష స్కిల్ డెవలప్మెంటే కాదు డెవలప్ అయి ఉన్న స్కిల్ గురించి కూడా చెప్పాలని చూస్తారు అధ్యక్ష, చెప్పాలని చూడాలని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఆ దిశగా మేము మా ప్రయత్నం మేము చేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన దానికంటే మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ డెలివరీ చేసి చూపెట్టాం అధ్యక్ష. ఉద్యోగాల విషయంలో కూడా మేము మా మేనిఫెస్టోలో గతంలో చెప్పినాం 100,000 ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ రంగంలో అని చెప్పినాం. పోయిన టర్మ్లో 132,000 పైచిల్కు ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇప్పుడు నిన్న 91,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు చెప్పినవి కలిపితే 247,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష, చేయబోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష మేము కేవలం నినాదాలు ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష అందమైన నినాదాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంకేదో ఇండియా, మేక్ ఇన్ ఇండియా, రకరకాల నినాదాలు, స్టాండప్ ఇండియా, రకరకాల నినాదాలు అధ్యక్ష. దాని వెనుక ఏం పాలసీ ఉండదు అధ్యక్ష, ఏం సపోర్ట్ ఉండదు. ఆత్మ నిర్భర్ భారత్ మేము కూడా అనుకున్నాం అధ్యక్ష, ఏదో జరుగుతుందేమో అని. ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, బాగుంది అధ్యక్ష, అద్భుతమైన నినాదం. ఏం జరిగింది అధ్యక్ష, కరోనా సమయంలో హ్యాండ్ టు మౌత్ నడుస్తున్నాయి అధ్యక్ష చాలా ఎంఎస్ఎంఈలు. కరోనా సమయంలో ఇబ్బంది పడి పరిశ్రమలు నెలల నెలలు మూతబడితే రోడ్డున పడ్డారు అధ్యక్ష. మేము కూడా పోయినాం, కేంద్ర మంత్రులను కలిసినాం. అయ్యా అమెరికా ఇట్లా చేస్తున్నది, చైనా అట్లా చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వాలు అక్కడ పెద్ద పెద్ద స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి, మీరు కూడా చేయండి అని అడిగినాం అధ్యక్ష. చేస్తే అధ్యక్ష 2,000,000,000,000 ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు 2,000,000,000,000 ప్యాకేజ్ ఇస్తున్నామన్నారు. ఆశపడ్డాం, నిజంగానేమైనా లాభం జరుగుతుందేమో, భారతదేశంలోని పరిశ్రమలకు లాభం అవుతుందేమో, నిజంగా ఇస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష, 2,00,000,000,000 ప్యాకేజ్ ఎక్కడ పోయింది అధ్యక్ష? మాకైతే నేను పరిశ్రమల శాఖ మంత్రిగా 8 ఏళ్ల నుంచి ఉన్నాను అధ్యక్ష, 2,00,000,000,000 ప్యాకేజ్ అని చెప్పి నోటి మాటలు తప్ప నాకు తెలిసి ఆ 2,00,000,000 ప్యాకేజ్తో ఒక్కరంటే ఒక్కరు లాభం పొందిన వాళ్ళు లేరు అధ్యక్ష. కేవలం ఒక జుమ్లా అధ్యక్ష. ఈ దేశంలో ఒక అద్భుతమైన విధానం నడుస్తుంది అధ్యక్ష, అయితే జుమ్లా లేకపోతే హమ్లా, ఈ రెండు నడుస్తున్నాయి. అయితే జుమ్లా అడగండి మీరు మోడీ గారిని, మీరు అన్నారు కదనయ్యా ఆ జన్ ధన్ ఖాతా ఖోలో మిత్రం మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడు అధ్యక్ష. ఏమైందయ్యా అంటే అరే ఓ తో జుమ్లా థా, జుమ్లా ఉరికినే సామెత చెప్పినా ఎక్కడిది అని ఆయన అంటాడు అధ్యక్ష. ఇది కూడా అంతే అధ్యక్ష, 2,00,000,000 కూడా ఉత్తమాట, ఇచ్చింది లేదు సచ్చింది లేదు అధ్యక్ష. అచ్చేదిన్ నచ్చేదిన్ అన్నారు అధ్యక్ష, కానీ పరిశ్రమలకు కూడా సచ్చేదిన్ వచ్చింది అధ్యక్ష. అందుకే బాధతో చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు, 2,00,000,000 మూటలు వచ్చి బోగస్ మాటలు అధ్యక్ష. ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇంకా దారుణం ఏంటంటే, ఎంత బాధ అనిపిస్తుందంటే అధ్యక్ష, భారతదేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ, చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనప్పటికీ ఈరోజు ప్రగతి పథంలో తెలంగాణ దూసుకొని పోతుంది అధ్యక్ష. ఇది నేను చెప్పడంలా, మా మిత్రులు మళ్ళా బట్టి గారికి అనుమానం వస్తుంది అధ్యక్ష, అందుకే చెప్తా ఉన్నా. సంపన్న రాష్ట్రం అని వారు కూడా అన్నారు అధ్యక్ష, చాలా ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని మనం డెఫినెట్గా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్నందుకు మనందరం కూడా సమర్థించాల్సిందే, మన రాష్ట్రం పట్ల మనం ప్రగతి పట్ల కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిందే.